ఈ టీవీ ప్రేక్షకులకి అందరికీ ప్రభు నామాను శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక ఈ సమయమును మనం ప్రభు ద్వారా సద్వినియోగపరచుకోవాలని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈ వాక్యాలు ఈ ప్రజలకు అగ్నిగాను శుద్ధిగాను చేసి నడిపించు, ఖడ్గముగా చేయి. నీకు వాక్యాలు వీరు తేలిగ్గించకుండా నీవిచ్చే హెచ్చరికలు గద్దెంపులు హృదయమంతటితో తీసుకునగలట గాను వీరిని నీవే నీ ఆత్మ ద్వారా తాకి మెత్తని హృదయం వారికి దయచేసి నడిపించమని. ఈ వాక్యం వినిచుండగా ప్రతి ఒక్కొక్కరి హృదయం పైన ఆత్మ పనిచేయనట్లుగా అనుగ్రహించు. యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలైనటువంటి వారు ఎలా తప్పిపోతున్నారో దాన్ని చూసి ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే వీళ్ళు ఇశ్రాయేలీయులు కనాను దేశం వెళ్ళినప్పటికీ అనీలతో సహవాసం చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే వాళ్ళతో సహవాసం చేయటం కాదు, ఒక ఇంగ్లీష్ సామెత ప్రకారం బీయింగ్ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్, అంటే నీ ఏ ఊర్లోకి వెళ్తావో ఆ ఊరు వాడై ఉండు. లేదు, వీళ్ళు అక్కడికి వెళ్ళారు కనుక వాళ్ళ వల్లే వీళ్ళు అవ్వకూడదు, కానీ వీరి వల్లనే వాళ్ళు అవ్వాలి. జీవం గల దేవుడు ఎటువంటి వాడు అనే సంగతి వీళ్ళు చెప్పాలి కదా. ఎలా సముద్రమును చీల్చి ఆ ఫరో రాజు యొక్క బానిసత్వం నుంచి వీరిని విడుదల చేశాడు. రహాబు ఏం చెప్తోంది తెలుసా? రహాబు ఏం చెప్తుంది? ఈ జీవం గల దేవుడు మీకు చేసిన కార్యములను మేము విని మా గుండెలు కరిగింది. ఇద్దరు కలిసి నడిచినప్పుడు వీరు వారవుతారు, వారు వీరవుతారంటే నీవు ఒకవేళ అన్యుడు అయితే నువ్వు ప్రభు నమ్ముకోలేదు, కానీ ప్రభు నమ్ముకున్న వాళ్ళు వారైపోతే ప్రయోజనం ఏంటి? 7 అడుగులేస్తే ఏమైపోతారంట? వాళ్ళు వారైపోతారు. అవసరం లేదు, 7 రోజులు నువ్వు సహవాసం చేసినా ఎన్ని రోజులు సహవాసం చేసినా నీవు వారిని ఎదిరించే పరిస్థితులు ఉన్నాయి, కానీ వీరు అలాగే ఎదిరించే పరిస్థితులు లేరు, బలహీనులుగా ఉన్నారు. యిర్మీయా గ్రంథం 2:7 దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తిననట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా. ఏమంటున్నాడు దేవుడు? మిమ్మలను నేను ఫలవంతమైన దేశంలోనికి రప్పించగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి. ఎవరి దేశం అపవిత్రపరుస్తున్నాము? దేవుడిచ్చిన దేశం, దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇచ్చిన దేశం. మనుషులు మారతారు కానీ దేవుడు మారడు. మనుషులు చనిపోయి వాళ్ళ సంతానం మిగులుతారు, కానీ దేవుడు అలాగే ఉంటాడు. అందుకనే ఆయన దేశం అది. నా దేశమును మీరు అపవిత్రపరచు. ఆయనకి సంబంధించిన దాన్ని అపవిత్రపరచడానికి మనం ఎవరం? అసలు నా దేశమును అపవిత్రపరిచి పరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసరి. అది హేయమైనదిగా చేసి దేవుడిచ్చిన మేళ్ళు, దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతి దానిని మనం ఏం చేసామంటే అపవిత్రపరచు, హేయముగా చేసేసాము. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నన్ను ఎరగరు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయదు. అది ఎప్పుడు కూడా మానవుని యొక్క పని ఏంటంటే అటు ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ యాజకులు కానీ, ఏడు ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు ఉంటే ఎలా ఇంత జరుగుతుంది అని ప్రశ్నించేవారు తప్ప, ఏంటి దేవుడు నాకేం చేస్తున్నాడు, వాళ్ళకి అమ్మేలు చేశాడు, వీళ్ళకి ఇమ్మేలు చేశాడు, నాకేం చేశాడు అని తిరగబడ్డమే తప్ప వారు భయభక్తులు మానేశారు. 11 చూద్దాం. దైవత్వం లేని తమ దేవతలను. దైవత్వం, దేవతలు అంటే ఎవరు? దైవత్వము లేనివారు, పరిశుద్ధత లేనివారు. దైవత్వంలో ప్రధానమైనది ఏంటంటే పరిశుద్ధత. ఆయన ఏమంటున్నాడు? నీ దేవుడు అనేటువంటి నేను పరిశుద్ధుడను కనుక మీరును
పరిశుద్ధులైన దైవత్వము ఈ విగ్రహాలకు ఉందా? ఉందా చెప్పండి, ఉందా? లేనిలేదు. వాళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి కథలు కలిగినటువంటి స్టోరీస్ అవన్నీ. మారటం లేదు. ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా, ఎంత రేడియోలో వాక్యం వినబడుతున్నా, టీవీలో వాక్యం వినబడుతుందా, పెద్ద పెద్ద కూడాలో దేవుని వాక్యం వినబడుతున్నా. అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై. చూడండి, వాళ్ళు మార్చుకోవడం లేదు. మీరు ఎంత చెప్పండి, కంట శోష పెట్టి వాళ్ళకి గద్దించి బుద్ధి చెప్పి ఏంది మీరు ఆరాధించేది అని మనం వాళ్ళకి హెచ్చరికలు చేస్తున్నప్పుడు కానీ వాళ్ళని మార్చుకోవడం లేదు. వాళ్ళు అంతరాషముతో దైవత్వం లేనటువంటి వాటికి ఎంత వాళ్ళు రోషం చూపించి ఇంకా పెద్దది 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 వాళ్ళ విగ్రహం యొక్క మహిమ ఇంకా పెద్దది ఇంకా పెద్దది ఇంకా పెద్దది చేస్తున్నారే అని వేస్తాను. నేరమేంటి చెప్పండి? నా ప్రజలు ప్రయోజనము లేని దానికై, అది ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునిరి. అది ప్రయోజనము లేని వాటి కొరకు దేవుడు వీరికి ఇచ్చినటువంటి మహిమను మార్చేసుకున్నారండి. ఎంత దౌర్భాగ్యమైన వీళ్ళు మార్చేసుకోవటం. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. రెండు నేరాలు చేశారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి. మొదటిది ఏంటి? జీవజల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. విడిచిపెట్టేశారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని నీళ్లు నిలవని తొట్లను వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు తొలిపించుకున్నారు. ఆయన మన మీద వేసేటటువంటి నేరం, దేవుని బిడ్డల మీద వేసే ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఆయన హృదయం గాయపడతా ఉన్నాడు. నీళ్లు నిలవనని తొట్లు అనగా మళ్ళీ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. ఆయన బ్రద్దలైపోయినా అంటే నీళ్లు నిలవని తొట్లు. ఎంత జలం వేసినా, ఎన్ని ఆజ్ఞలు నీకు నేర్పించినా నువ్వు ఎలా ఉన్నావంటే నువ్వు అలాగే ఉన్నావు. నన్ను విసర్జించారు నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటి చెప్పండి? వారి కొరకు నీళ్లు నిలవని బ్రద్దలైపోయిన తొట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ జీవజల ఊట దగ్గర నువ్వు వచ్చావు. ఎన్ని సంవత్సరాలు వచ్చి దావిదేమన్నాడు? నా గిన్నె నిండి పొర్లుతుంది. ఇంకేమంటున్నాడు ఆయన? ఏసై ఏమంటున్నాడు? నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఉండాలని, సమృద్ధి అయినటువంటి జీవం వాళ్ళకి రావాలని. రెండు, ముందు జీవం ఇవ్వడానికి వచ్చాడు, అది కొంతకాలం అయిన తర్వాత సమృద్ధి అయిన అబండెంట్ బ్లెస్సింగ్, అబండెంట్ లైఫ్, అది దాంట్లోనికి మనం రాకుండా ఇంకా క్రైస్తలమే, ఇంకా క్రైస్తలం. నువ్వు యూకేజీ క్రైస్తురాలు, ఎల్కేజీ క్రైస్తురాలు, ఏమి ఎలాగైన మనిషిలా ఉన్నావు. ఎన్ని సంవత్సరాలు గతించినా ఎలా ఉంటున్నాం మనము? ఆ పిల్లల్లాగా ఉంటున్నాం. ఇంకా స్కీటింగ్ చేస్తాను, ఇంకా రకరకమైనటువంటి వాటిల్లో పిల్లల్లాగా ఉంటున్నాం. కానీ నిజంగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎదిగినటువంటి వారిగా మనం ఎదిగిన పురుషుల వలె మనం ఉండటమే లేదు. ఎంత చెప్పినా అంతే. సినిమా గురించి చెప్తున్నాను అనుకోండి, చెప్పలేరా? సినిమా చూడండి, ఎవడు ఈ దినాల్లో అబద్ధం మాట్లాడుకుని చెప్తున్నాడు, ఎవడో అబద్ధం మాట్లాడుకుంటా ఉన్నాడు. దేనికి దానికి నువ్వు సమర్థించేసుకుంటు అంటే ఎలా ఉన్నావు నువ్వు? వాళ్ళకంటే అసలు 5 సంవత్సరాల ఉండలాగా నువ్వు ఉన్నావు, లేకుంటే 10 సంవత్సరాలు ఉండలేదు. 10 సంవత్సరాల్లో పిల్లమనమాట. ఉండటానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 50 సంవత్సరాలు ఉన్నాయి. 40 సంవత్సరాలకు ఎదిగిపోయావు. ఎక్కడున్నావు? సమృద్ధి అనే జీవం ప్రవహిస్తుందని లేదు. నువ్వు ఏచ్లో పెరిగే కొలదికి సమృద్ధి అనే జీవితం జీవంలోనికి నువ్వు రాకపోతే ప్రయోజనం ఏంటి? వింటున్నావు వాక్యం, ఏమవుతుంది వాక్యం? నీ వినే వాక్యము నీ హృదయంలో ఫలించడం లేదు. నా ప్రజలు రెండు నేరములను చేసి ఉన్నారు. అంటే జీవముగల జీవ ఓట అయిన నన్ను విడిచి, అంటే విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? వాటిని పట్టుకుంటున్నారు, విగ్రహాన్ని పట్టుకుంటారు. సరే, క్రైస్తవులలో రకరకాల విగ్రహాలు చేస్తారు. దాంట్లో ఒక విగ్రహం చూస్తాం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం.
తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసుడుట వలన, దట్ ఇస్ ది థింగ్, యు ఆర్ నాట్ కమిటింగ్ అడల్టరీ, బట్ దేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ హోర్డమ్ ఇన్ యు. మీలో వ్యభిచారం మనసు ఉంది, అది విగ్రహం. బయటికి బాగానే ఉన్నావు, బయటికి చాలా భక్తి వర్గాల్లో కనబడుతున్నావు, బైబిల్ తీసుకుంటున్నావు, అందరి ఎదురుకుండా బైబిల్ చదువుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, కానీ వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్? వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్? ద స్పిరిట్ ఆఫ్ అడల్టరీ, ద స్పిరిట్ ఆఫ్ హోర్డమ్, వ్యభిచార మనసు నీలో ఉన్నందువలన నీవు దేవుని ఆయన నిన్ను సమృద్ధి అయిన జీవములోనికి తీసుకొని వచ్చినా గాను, నిన్ను దీవించిన గాను, ఆయన దగ్గరకు నీవు రాలేకపోతున్నావు. అదే, దట్ ఇస్ అది, ఇది విగ్రహం. వ్యభిచార మనసు అనేది ఒక విగ్రహం. ఇది తెలియట్లేదా? తెలియట్లేదా నీకు? విత్ వాట్ స్పిరిట్ యు ఆర్ మూవింగ్ అబౌట్? నీవు ఎటువంటి ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావు? అందుకని దేవుని యొద్దకు నువ్వు రాలేకపోతు. మొదటి కొరింత 6:9 అన్యాయస్థుడు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడు. మీకు తెలియదా? మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను విగ్రహారధికులైనను. అది కలిపెట్టు చూడండి, విగ్రహంతో అటాచ్ చేయబడి ఉంది. జారులైనను విగ్రహారధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను. ఆడంగి ఎంతమంది? చాలా మంది తమ శరీరంతో తాము పాపం చేసుకుంటూ ఉంటారు. పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరారు. అంతే, దేవుని వాక్యానికి మనం అటు ఇటు వెళ్ళలేము. ఏ రీతిగా నీ శరీరాన్ని పాడు చేసుకుని ట్రై చేసినప్పటికీ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక. 12 అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని. ఇది ఈ వాక్యము, దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను తాకును గాక. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలగదు గాని అన్నీ చేయదగినవి కావు. దట్ ఇస్ ద థింగ్, అన్ని నేను చేసేవచ్చు కానీ చేయకూడదు. అంతే, నువ్వు ఎంతవరకు ఏ లిమిట్లో ఉండాలో ఆ లిమిట్లోనే ఉండాలి. ఆ లిమిట్ను దాటడానికి ప్రయత్నం చేసేదే ద స్పిరిట్ ఆఫ్ హోర్డమ్. స్త్రీలు స్త్రీలు కానీ, పురుషులకు పురుషులు కానీ ఏం మాత్రం కూడా అన్క్లీన్నెస్, అపవిత్రతకు చోటు ఇచ్చారా? వీకెరు. ఇది విశ్వాసులను పాడుచేసింది. విశ్వాసులను ఎదగకుండా చేసే పాపాలు ఇవే. ఎదుగు సమృద్ధి అనే జీవితం మనకు రాదు, వస్తుంది తప్పకుండా. నీవు నీ పాపాలను ఒప్పుకోసారి చేసుకోవద్ద. ఎక్కడైనా శోధన ఉందా? దగ్గరికి వెళ్ళవు. మనీ నిన్ను దీవించబోతున్నాడు ఆయన. ఈ వద్దా దీవెన వద్దా, సమృద్ధి అనే దీవ ఇప్పటి నుంచి ఆయన ఇవ్వబోతున్నాడు ఆయన. నేను కాల్చబోతున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో వచ్చి నీ వ్యక్తిత్వాన్ని కాల్చాలనుకుంటున్నాడు ఆయన. సో మరి ఇవన్నింటినీ చూసుకోకుండా ఈ ధనవంతుడు అండి, ఈయన సంఘపెద్ద అధ్యక్షుడిగా చేసేద్దాం అంటే ఏంటి? ఎవరిని నమ్ముకుంటున్నారు మీరు? దేవుని నమ్ముకుంటున్నారా? బ్రద్దలైన చెప్పండి, దేనికి పంజరగనటువంటి బ్రద్దలైన తొట్లను మీరు ఏర్పాటు చేసుకో. ఒక ధనవంతుడి మీద నమ్ముకుంటున్నారు, కానీ అధ్యక్షుడైన వాడు ఎలా ఉండాలి? తిమోతికి ఏం రాశాడు? 1 Timothy 3:1 ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినడలా. అధ్యక్ష పదవి కావాలి 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 ఎలక్షన్స్ లో ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడని, మంచి పనిని అపేక్షిస్తున్నాడు. మాట నమ్మదగినది. అధ్యక్షుడు అగువాడు నిందారహితుడును. ఎలా ఉండాలి? నిందారహితుడు. ఏకపత్ని పురుషుడును. ఇంకొక ఆమె జోలికి వెళ్ళావంటే నువ్వు సంఘంలో పెద్దగా ఉండడానికి అర్హుడవు కాదు. నువ్వు ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్నా, నీవు నువ్వు సంఘ పెద్దవు, అధ్యక్షుడు, బిషప్, ఎవరైనా నీవు ఈ పదవిని అపేక్షిస్తున్నప్పుడు ఇలా ఉండాలి.
అప్పుడు సంఘం బ్రదలైన తోటి వలె ఉండదు. కానీ నీ వలన సంఘం బ్రదలైపోతుందనే సంగతి నువ్వు తెలుసుకో. వాక్యాలు వింటున్నావు, ఏమవుతుంది? నీళ్ళు మితానుభవుడును, మితానుభవుడు స్వస్థ బుద్ధి గలవాడును ఎలా ఉండాలి? స్వస్థ సౌండ్ మైండ్ ఇది ఉండాలి. ప్రతి దానికి కలవరపడిపోయేవాడే కాదు, వెళ్ళరా కలవరపడిపోతాం మనం. నో, పరిశుద్ధాత్మ నీలో ఉంటే యూ విల్ హ్యావ్ బ్యాలెన్స్డ్ మైండ్, సమతలం. ఏదైపోయింది కింద పడిపోవడం, దొరలేయటం, ఏడ్చేయటం, ఏంటిదంత పిల్లడికి ఏదో అయింది, వెండర కింద పడిపోవడం, అయిపోయి నా కొడుకు, అయిపోయి నా కొడుకు, ఏమిటిదంత? నీకు స్వస్థ మనసు లేదు. ఏంటది, దేవుని మనసు ఉందా నీకు? ఇంకొకటి పిల్లడికి ఏదైనా అయితే అప్పుడు నువ్వు కింద పడు, నేను ఒప్పుకుంటాను. దేవుడు అందరిని ఒకే రీతిగా చూస్తున్నాడు. దీనికి కుల భేదము లేదు అని అంటున్నాం మనం, కానీ భేదాలన్నీ మన దగ్గర ఉన్నాయి. మనవాడేనండి ఆయన, ఆ పిల్ల మనకు మన పిల్లనా? మా క్రైస్తవులు అయినప్పటికీ క్రైస్తవులలో మళ్ళీ రెండు జాతులు అంటా, అదేమి జాతు? ఇదంతా ఏమిటి? సైతాన్ పెట్టువాను ఏంటి? కులాలు గోత్రాలు ఇవన్నీ ఏంటి? రక్షణ పొందిందా లేదా అది ఫస్ట్ చూసుకో. డబ్బు కలిగిన వ్యక్తి, అతనికి డబ్బులు ఉన్నాయా? దానికి ఎన్ని కట్టాలని ఇస్తాను, ఎంత కట్టమని ఇస్తాను, ఇదాన్ని చూసేది. ఏంటి, ఏం కనునేది? సైతాన్ నియంత్రణ అనేది. స్వస్థ మనసు కలిగిన వాడును, ఇంకా మర్యాదస్తుడును. ఎలా మర్యాద ఏంటరా నీ సంగతి చూడమని? ఏంటి బాగా ఏంటి వాగుతున్నావు నువ్వు? అతిథి ప్రియుడును, అతిథి ప్రియుడు బోధింపదగిన వాడునై ఉండి. అది ఎలా ఉండాలంట? బోధింప తగిన వాడై ఉండాలి. ఇంకా మద్యపానియు కొట్టువాడును కాక. చాలా మంది వేసేస్తూ ఉంటారు భార్యలను, కొట్టేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడ అధ్యక్ష పదవి. అంటే ఎన్ని దెబ్బలు కొడితే అంత మనగడువాను కాక. సాత్వికుడును, జగనవాడిన వాడును, ధనాపేక్ష లేనివాడు. అది ధనాపేక్ష లేనివాడు. డబ్బును దూరం పెట్టు. డబ్బు డబ్బు అని భజన చేసావా? నీవు దేవుని సేవకు పనిచేయ. ఎందుకంటే ఏసయ్య దేవుని శక్తితో పనిచేశాడు, ప్రవక్తలందరూ దేవుని శక్తితో పనిచేశాడు. దేవుడు ఇస్తాడు, ఎల్లానే ఇస్తాడు, కానీ దేవుని సేవకు డబ్బులు కావాలి కదండి అనేవాడు దేవుని మనసు కాదు, సైతాన్ యొక్క మనసు. అది సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొని. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లలందరినీ కూడా స్వాధీనపరచుకోవాలి. ఒకవేళ కొంతకాలం ఓడిపోయేవేమో, కొంతకాలం అయిన తర్వాత తిరిగి నువ్వు లేవాలి. పిల్లలందరినీ స్వాధీనంలోకి రావాలి. పిల్లల్ని స్వాధీనం చేసుకోలేకపోతే అధ్యక్షుడిగా ఉంటాను నువ్వు, పని జరగవు. యు ఆర్ అన్ఫిట్. నేను మాట్లాడేది వాక్యం మాట్లాడుతున్నాను, ఎవరి గురించి మాట్లాడట్లేదు. తన ఇంటి వారిని, తన ఇంటి వారు బాగుగా ఏలువాడునై ఉండవలెను. బాగుగా ఏలువాడు, రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. స్వాధీనపరచు. ఎవడైనను, ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరక పోయినేడలా, తన ఇంటి వారిని ఏల నేరక పోయినేడలా, అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? ఎలా పాలించు? అర్థమవుతుందా మీకు? అధ్యక్షుడిగా ఉండాలంటే మీ పిల్లలను స్వాధీనపరచుకోవాలి ఫస్ట్. అది చేయాలి. మోకాళ్ళ మీద దిగు, ఉపవాస ప్రార్థన చేయి. నువ్వెంత చెప్పినా కానీ దీన్ని చేయకుండా, స్వాధీనపరచుకోకుండా నీ పిల్లలు నీ మాట వినరు, నీవే నీ పిల్లల మాట వినాలి. అలా ఉంది ఈ దినాల్లో. ఏమైనా అర్థమవుతుందా నీకు? ఏమైనా గ్రహింపవుతుందా? అధ్యక్షుడుగా ఉండాలని అనుకునేవాడు సొంత పిల్లలను స్వాధీనపరుచుకొని తీరవలెను. మరి నీ సంఘం లేకపోతే నీ కుటుంబం లేకుండా నీ జీవితం ప్రదలైపోయిన తుట్లాగా ఉందా? ఆలోచించు. నీళ్ళు కారిపోతున్నాయా? నిజమే, జీవజల ఓటమ్మంటిస్తాడు ఆయన, కారిపోతాడు. చెడిపోయిన తొట్టి
ఎంతకాలం ఎలా ఉంటాం? మొదటి 6వ వచనం 5వ వచనం చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభసాధనం అనుకున్న మనుషులు. భక్తి ఏంటంటే లాభసాధనం. ఫస్ట్ తారీఖుని పాస్టర్లు ఎందుకు వెళ్తారో తెలుసు కదా, దాన్ని ఎదిరించాలి. లాభసాధకం కాదు, లాభం కొరకు ఎప్పుడు సేవలు మనం చేయకూడదు. వాళ్ళు డబ్బిస్తారని చేసామంటే బ్రతలైన తోటి నీవు జీవజల ఓట నీలో లేదు, జీవజల ఓటను హత్తుకోవటం లేదు. ఇక్కడ వాళ్ళందరూ ఏమిటండి ఈయన రానే రాడు, పెద్ద ఎవరు వస్తారు వీళ్ళు ఇళ్ళ దగ్గరికి అంటారు, నేను రాను అని చెప్తాను. ఇక్కడ కదా ఎక్కడైనా నేను రాను అని చెప్తాను. రాను ఎదురావు, నీ దగ్గర పిలిస్తే వస్తాను, లేకుంటే మాటమాటికి నీ దగ్గరకు వచ్చి నేను కనబడి నీ ప్రాపకం పొందడానికి నేను రానే. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్ప. నేను 120 మంది ప్రార్థన వీరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. 120 మందిని దేవుడు ఇస్తాడు తప్పకుండా. ఇప్పటికే నెమ్మది నెమ్మదిగా ఇవ్వడం స్టార్ట్ చేశాను. మీరెవరూ కూడా డబ్బుల కొరకు సేవ చేయటం నేర్చుకోవద్దు, పదోవంతుల కొరకు సేవ చేయటం నేర్చుకోవద్దు. ఎవరు నేను అడగను, నా యొక్క పనులు నేను మానను. ఇప్పుడు మనకి 6 వర్తమానాలు వస్తున్నాయి, కానీ ఏం అడుగును టీవీ వర్తమానాలు నాకు డబ్బులు పంపించమని అడగను. కానీ దేవుడు ఎంతవరకు కూడా డబ్బులు లేకుండా చేయలేదు. నా యొక్క బ్యాలెన్స్ చూస్తే ఎప్పుడు 0 ఎప్పుడు 0 ఎంత కట్టాలండి అని వస్తారు, మనం కడదాం అంతే. తెల్లారేటప్పటికి మనకి ఎంత కావాలో దేవుడు అంత పంపిస్తాడు. ఎవరి మీద ఆధారపడాలి మనం? ఒక ధనవంతుడు మన దగ్గర ఉంటే బ్రద్దలైన తోటే, గుర్తుంచుకోండి. ఒక భాగ్యవంతుడు మన దగ్గర ఉంటే అదొక బ్రద్దలైన తోటే. ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి ఒక మినిస్టర్ ఆయన నీకుంటే అదొక పెద్ద బ్రద్దలైన తోటే. కొంతకొంత గవర్నమెంట్ మీద ఆధారపడతా. నువ్వు లంచం ఇచ్చి అది చేసి వాళ్ళతో ఫోన్ చేయించి వీళ్ళతో ఫోన్ చేయించి బ్రద్దలైన తోటే నువ్వు నమ్ముకుంటున్నావు. నీవు భాగ్యవంతురాలైనటువంటి ఒక మామగారు నీకు ఒక బ్రద్దలైన తోటే. దేని మీద ఆధారపడుతున్నావు? భయం లేని నీకు జీవము గల దేవుని విసర్జించి దేని మీద నువ్వు ఆధారపడతావు? గ్రహింపలేదా నీకు? ఇప్పటికైనా నేను నువ్వు తగ్గించుకో. వ్యభిచార క్రియలు నీలో ఉన్నాయి. వ్యభిచార క్రియలు అంటే అది సామెతలు అంటే అవే ఉన్నాయి. సామెతలు కదా చూడండి 6వ వచనం 24వ వచనం చెడు స్త్రీ యొద్దకు పోకుండాను. అది చెడు స్త్రీ యొద్దకు వెళ్ళవద్దు, స్త్రీ యొద్దకు వెళ్ళవద్దు. పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను. ఎలాగ లోబడించుకుంటది? ఇచ్చకపు మాటలు బహు మృదువుగా ఉంటాయంట ఆ మాటలు. ఎక్కడ ఓడిపోతున్నావు? ఏ ప్రతిలైన తోటి నేను ఏర్పాటు చేసుకుంటున్నావు? నువ్వు అది నేను కాపాడును, దాని చక్కదనం మందు నీ హృదయంలో ఆశపడకు. ఎప్పుడు కూడా ఒక స్త్రీని చూసి బాగుందరో అనే మనసు రానివద్దు, ఒక అబ్బాయిని చూసి బాగున్నాడు అనే మనసు రానివద్దు. అది నీ అంతరంగంలో ఉన్న విగ్రహం. నీకు నువ్వు విగ్రహం కావద్దు, వేరే వాళ్ళ విగ్రహంగా చేసుకోవద్దు. అది తన కనురెప్పలను చిలికించి నీయకము. అది లోపలదు, దాన్ని కన్నుల వైపుకు చూడొద్దు, ముఖాన వైపుకు చూడొద్దు. ఎప్పుడు ఇలా చూసుకొని నీవు అనవసరమైన చీకటిని లోపలికి రానిచ్చి ఏడవు. ఈ బ్రతలైన తోటలన్నిటి తీసి వదలబడి గాడ్ ఈస్ ఏ లివింగ్ గాడ్ ఈస్ లివింగ్ వాటర్, ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్. ఆయన ఎప్పటికప్పుడు ఊపికి వచ్చేటటువంటి ఫౌంటైన్. ఎప్పుడు నువ్వు అడిగినా అడుగుడి మీకు ఎంతైనా ఇవ్వగలడు. 0 నుంచి అనేకమైన విషయాలు నాకు ఇచ్చాడు. 0 నాకేమి లేదు, ఏమీ లేదు. అక్కడ నుంచి దేవుడు తీసుకొచ్చు. ఒకవేళ దేవుని కొరకు ఉండాలని నువ్వు తలస్తే ఆదివారం వదిలేసి దేని మీద మనసు పెట్టుకోవద్దు. అక్కడేదో బస్తాలు వస్తాయి, ఇక్కడేదో మనకు పంట వస్తుంది,
అక్కడ ఏదో ఏదో వస్తుంది. నో, జీవజల ఓట అయినటువంటి జీవం గల దేవుని దగ్గరకు రా. ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త నిన్ను ఆదరించేవాడుగా ఉంటాడు, నిన్ను పైకి రానెత్తేవాడుగా ఉంటాడు, నీవు బలమైన సాధనంగా నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకో. నీ జీవితం బ్రదలైన తొట్టి వలె తయారు చేసుకోవద్దు. దేని మీదో నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు, దేవుని మీద తప్ప. ఈ ప్రియులను మీరు ప్రేరించండి, వినవాక్యారు వారి హృదయంలో నిజంగానే పనిచేసి వారి జీవితాల్లో ఫలములు చూడగలిగినట్లుగా అనుగ్రహించు. వ్యర్థమైన ప్రతి దాని నుంచి వారిని విడుదల చేసి వారి కుటుంబములను బండ అయినటువంటి క్రీస్తు అనే బండ మీద వారు కట్టుకోగలిగినట్టు ప్రభు చూపించి నడిపించు. వారిపై పనిచేసే చీకటి యొక్క ప్రభావం సంపూర్ణమైన విడుదల వారికి దయచేసి వింటున్న వాక్యాలన్నిటి ద్వారా వీరిని బాగు చేయండి. యేసునామం వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క శక్తి మీపై పనిచేసి ప్రతి విధమైన కల్మషం నుండి, దుష్టత్వం నుండి, అవిధేయత నుండి విడుదల చేసి సన్మార్గంలో మిమ్మల్ని నడిపించి ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా సిద్ధం చేయనుగాక, ఆమెన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ RCM చర్చ్ మొగల్రాజ్పురం విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553-04-16-55, 9390-10-83.